ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ గురువారము మీ ప్రాణములను రక్షించటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను మొదటి పట్టణము ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఇరవై మూడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మరియు నలభై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మొదటి పఠనము ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఇరవై మూడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు మరియు నలభై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు యూద అతని దగ్గరకెళ్ళి ప్రభు నా మనవిని చిత్తగింపుడు ఏలిన వారితో ఒక మాట చెప్పుకున నిండు ఈ దాసునిపై కోపపడకుడు మీరు ప్రభో ప్రభు వంటి వారు ఏలినవారు మీకు తండ్రి ఉన్నాడా తమ్ముడున్నాడా అని తమ దాసులను అడిగితిరి కాటికి కాలు చాచిన తండ్రి ఉన్నాడు ఆయనకు ముసలితనమున పుట్టిన కొడుకున్నాడు వాడు చిన్నవాడు అతని సోదరుడు చనిపోయెను వాని తల్లికి వాడొక్కడే మిగిలెను వాడన్నచో తండ్రికి ఎంతో ఘారాభము అని మేము చెప్పితిమి తరువాత ఏలినవారు నేనతని చూడవలయును నా దగ్గరకు అతనిని తీసుకొని రండు అని చెప్పితిరి కానీ మీరు మీ తమ్ముడు మీతో పాటు ఇక్కడికి రానిచో మీరు మీ ముఖము నాకు చూపవలదు అంటిరి మేము తిరిగి వెళ్ళి మీ దాసుడైన మా తండ్రికి ఏలినవారు చెప్పిన మాటలన్నీయు చెప్పితిమి ఆ పిమ్మట మరలా వెళ్ళి ఆహార పదార్థములు కొని తీసుకొని రండు అని మా తండ్రి చెప్పెను మేమక్కడికి అక్కడికి వెళ్ళలేదు తమ్ముడు లేకుండా మే మాయన ఛాయలకే పోరాదు తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళదము అని అంటిమి దానికి మీ దాసుడైన మా తండ్రి మీకు తెలియనదేమున్నది నా భార్య ఇద్దరు కుమారులను కనెను వారిలో ఒకడు నన్ను వదిలిపోయెను ఏదో మృగము నిశ్చయముగా వానిని కండ తుండములు చేసియుండునని అనుకొంటిని వాడు ఈనాటి వరకు కనబడలేదు ఉన్న ఈ ఒక్క కుమారుని కూడా మీరు నాకు దూరము చేయుదురా వానికి ఏ హాని అయినా కలిగినా ముదుసలైన తలనెరసియున్న నేను దిగులుతో కుళ్ళీ కుల్లి చావవలసినదే అనెను యోసేపు సేవకుల ఎదుట తన భావోద్వేగమును అణచుకొనజాల లేకపోయేను మీరందరూ నా ఎదుట నుండి వెళ్ళిపోండు అని వారికి ఆనతిచ్చెను కావున యోసేపు సోదరులకు తనను తాను ఎరుకపరుచుకున్నప్పుడు అక్కడ ఎవరూ లేరు అతడు బిగ్గరగా ఏడ్చెను ఐగుప్తు దేశీయులు ఫరోరాజు పరివారము ఆ ఏడుపు వినిరి నేనే యోసేపును నా తండ్రి ఇంకను బ్రతికి ఉన్నాడా అని అతడు సోదరులను అడిగినప్పుడు తమ్ముని గుర్తుపట్టిన యోసేపు సోదరులకు నోటమాట రాలేదు వారతని ప్రశ్నలకు భయపడి వెంటనే బదులు చెప్పలేకపోయిరి అంతట యోసేపు సోదరులను దగ్గరకు రండు అనగా వారతని చెంతకు వచ్చిరి అతడు వారితో మీరు ఐగుప్తు దేశీయులకు అమ్మిన యోసేపును నేనే మీ సోదరుడను నన్ను బానిసగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచు కలత చెందవలదు మీ ప్రాణములను రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను ఇది ప్రభువాక్కు జ్ఞప్తికి తెచ్చుకొనుడు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసగుడు మీతో బంగారమును వెండిని గాని తీసుకొని పోవలదు ప్రయాణమునకై సంచిని గాని రెండు పాదరక్షణలను గాని చేతి కర్రను తీసుకుని పోవలదు ఏలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు ఏ గాని ఏ గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడవాణిని వెదుకొనుడు అచ్చటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండు మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇంటివారు యోగ్యులైనా మీ దీవెనలు పొందుదురు లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని పట్టణమును పఠనమునుగాని విడిచిపొండు మీ పాదూలిని సైతము అచ్చటనే విదిలించి పొండు తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సదోము గుమోరాల ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక